1977 జనవరి 31 నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నేను కాదు ముర్రాన్ని ముత్తుకున్నా ఏమంటే పెడతావేంటి? ఇందాక కోర్టులో పాపాయమ్మ పతివ్రతాన్ని సాక్ష్యం చెప్పింది నువ్వేగా. ఇగో ఉండటానికి ఈ వంతెనంత బారున్నావు, మతిమరుపు కూడా ఉందంటే. అరే కాదయ్య స్వామిని ఎప్పుడో చెప్పాను నీకు. మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి? ఏమో నాకు తెలీదు, నాకు కాదు. బలిపడవే నువ్వు. బాగు, ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూంలో పడేసి నాటకాలు ఆడుతున్నావా? నాటకం లేదా వంకా లేదా? హలో అనుడు, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఏమైంది ఇక్కడ? ఇక్కడ మర్డర్ జరుగుతుంది మేడం, మేము వచ్చి పట్టుకున్నాం. ఓహో, ఇతను మా అల్లుడు, వదిలేయండి. ఇతనా? అతనా మేడం? ఇతనే. సారీ సార్. సారీ సార్. అదే స్టేషన్కి రా అనుడు. ఏమిటి అలా నిలబడిపోయావు? రా కారుకు. నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను వెళ్తాను. మోటార్ బైక్ మా డ్రైవర్ తీసుకొస్తాడు, నువ్వు రా కారుకు. ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సెల్యూట్ చేశారు? మా ఒట్టిగొట్టకప్పుడు పోలీస్ ఆఫీసర్లే. అవును, ఆ పొడుగాటతో నీకు ఇంకా ఆ గొడవ పోలేదా? చెప్పానుగా, వాడి బావమర్తి సరిగ్గా నా పలుకులోనే ఉంటాడట. నా దురదృష్టపోతే వాడి చెల్లె ప్రశ్నించిందట, వచ్చి తల్లి బిడ్డను చూశాడమంట. అదృష్టవంతురాలు. దేనికి? పొరుడు పోస్తున్నందుకు. అవును, బండి ఎలా ఉంది? బండికే బండి చాలా బాగుంది. మరి నీ బాలేనా? నీకే నీరు చాలా బాగున్నా, కానీ బండి కాస్త ఇరుగ్గా ఉంది. నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం. అవును, మీరు టాప్ ప్లేస్మా? అవును. ఏ లేదు, నడివేసవలో టాప్లెస్ కార్లో పోతూ ఉంటే ఏముంది, ఉష్ణ ఉష్ణ శీతలం అన్నారు. అబ్బో, మీ శాస్త్రాలు కూడా వచ్చా? మా ఒట్టిగొడ్డు నాకు నేర్పింది అదొక్కటి. మీరు కారు ఆగితే దిగిపోతుంది. ఎక్కడ దిగేది? ఎక్కించుకుంది ఊరికి తిప్పడానికి కాదు. రా అల్లుడు, కూర్చో. ఈ గది చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అరే, రక్తం వస్తుంది. చిన్న దెబ్బదండి. చిన్న దెబ్బ అంటావేంటి? రక్తం వస్తుంటే ఉండు, ఐడెన్ తీసుకొస్తాను. ఇలా ఇవ్వు. అరే, దెబ్బ తగిలితే ఎలా కంగారు పడతావేంటి? మంటగా ఉందా? ఇంతకు ముందు ఎప్పుడు తగలలేదా? మొదటి దెబ్బ కదా, కొంచెం మంటగానే ఉంటుంది. Thank you.
నా ఒట్టిగుడ్డు వస్తున్నట్టుంది. అల్లుడు కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. మన కారే గుద్దేసింది. ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను. మరి అప్పుడే పంపించేసావే, రెండు రోజులు ఉంచుకోలేకపోయావా? పిల్లాడితో నాకేం పని? రండి, నీకోసం ఎదురు చూస్తున్నాను. Thank you.
చేసోన పిల్ల నడుమేమో గిజగిజలాడుతుంటే పిడికిట్లోన పిల్ల నడుమేమో గిజగిజలాడుతుంటే పెదవు పెనుదాహం ఉబికుబికొస్తుంటే శివతాండవం నడిచిన కోరిక తాళం తడుతుంటే ముసిరి వయసుకు మోవలు కడుతుంటే రానా చేసిపోన శివతాండవం శివతాండవం ఇప్పుడు తింటున్నా ఇప్పుడే లేచావా? ఇప్పుడే లేచంగానే ఆ వేళ అమ్మాయి పుట్టినరోజుకి వచ్చావు, మళ్ళీ లోపల కనపడలేదు, ఇప్పుడు వచ్చావు, మళ్ళీ నీ ఏమైపోయావు? ఏం లేదురా, అబ్బాయి ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి ఏసీపీ అయ్యాడు, అదే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మంచి రోజు చూసుకుని వార్త చెబుదాం అనుకుంటే ఇప్పుడు కానీ కుదరలే. ఆహా, ఏహే, ఏదైనా కేసా? పిలిచారా? నేను పిలవలేదు, పిలుద్దాం అనుకుంటున్నాను. వాడికి కూడా టిఫిన్ పెట్టరా? ఏం లేదురా. అమ్మగారు బాగున్నారా? బాగున్నాం. ఏం లేదు, మనం మనం స్నేహితులం. అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు, ఏసీపీ అయ్యాడు. మనం మనం స్నేహితులం. ఏమయ్యాడు పాప? తలకాయ్యాడు. ఏట్రా చెల్లారా, దీని వల్ల నాకు 17 ఆయుధం తగ్గిపోతారా? ఏసవలేరా, దాని వల్ల నీకు తాగితే కలిగింది. ఏం లేదు, మనం మనం స్నేహితులం. నీకు ఒక గానొక కూతురు, నాకు ఒక గానొక కొడుకు. మరి వాడిద్దరికి ముడుముళ్ళు వేసేసాం అనుకో, మనం స్నేహితులం కాస్త ఈంకలు అయిపోతాం. సరేరా, జడ్జిమెంట్ అయిపోయాక కోర్టుకు వచ్చాం, అమ్మాయి పెళ్లి ఖాయమైపోయింది, వరుడు సుప్రీంకోర్టు లాయర్. పాకేసి పప్పేసి బూపేసి నేసి తనకో ముద్ద నాకో ముద్ద. పాకేసి పప్పేసి బూపేసి నేసి తనకో ముద్ద నాకో ముద్ద. తిని పిల్లకు వాడొచ్చే వేళయ్యది వళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది. ఇలా రాలేదమ్మా, జ్వరంగా ఉంది, తోటలో ఉన్నారు. పెద్దయ్య గారితో ఏదో గొడవ పడుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మా అబ్బాయి పిలిపించలేదు, నేనే పిలిపించాను. తీసుకెళ్ళి నష్ట పరిహారం. అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేసి మా వాడితో తిరుగుతుండేదాన్ని కదూ, ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడు, నేను కోటీశ్వరుని, ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరుని కూతురే కావాలని కోరుకుంటారు.
మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరుని కూతురు కోడలుగా రాబోతుంది. నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు. అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు, మా వాడిని ఇబ్బంది పెట్టద్దు, మరింకెప్పుడు మా వాడికి కనిపించొద్దు. ఇదిగో మాట, కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా? అదేదో చెప్పెళ్తే మంచిది. మీ అబ్బాయి గారితో చెప్పండి, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. వాడిని ప్రతిమాలి ఒప్పించే పొజిషన్ కాదు నాది. నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కారులోనే పంపిస్తాను, లేకపోతే. ఏమిటమ్మా జామైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? కంప్లైంట్ ఇచ్చిందా? ఏమని? అతను నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి. అవి చాలమ్మా. ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని, నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని, నీకు రాజేంద్ర బాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టుకో. న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది. థాంక్స్ అండి. చూడవి, ఇతనికి ఒక్క గానొక కొడుకు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేదపిల్ల. ఇతనుకో 50 కోట్ల ఆస్తిపరుడు సంబంధం దొరికింది. ఒక్కతే కూతురు. కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేదపిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు. కథ అడ్డం జరిగింది. ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అర్థమైంది. ఆ కేసు దీని మీద రాకూడదు. అంతేకాదండి, మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఒకటి, మీరు శిక్ష పడకూడదు. రెండు, మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి. ఈ రెండు నా సాక్ష్యంతోనే జరగాలి. అంతే చూడండి, 1976లో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది. అప్పుడు సెక్షన్ 497 ప్రకారం అడల్టరీ గా నిరూపించవచ్చు. అవునవును, ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పకుండా. నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తీరాలి. ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది? సిటీ నాస్టి ఉమెన్. ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కలిసి అయిపోయింది, మనసు అనే పదం కలిసి అయిపోయింది, చివరికి పెళ్ళనే పదం కూడా కలిసి అయిపోతుంది. ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళు. ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్. ప్లీజ్ ఆవేశపడకండి, నేను అంతే. ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను, వేయిస్తాను. నేనే వేయిస్తాను. కల్పన, నిన్న ఎక్కడి నుంచి తరుముకు వచ్చారు? తోటల నుంచి. తోటలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఆయన కారు పంపించారు. ఆయనంటే మీ ఆయన? కాదండి, ఆయన కాబోయే ఆయన. కాబోయే ఆయనే కానీ కట్టుకున్న ఆయన కాదుగా. యువర్ ఆనర్, మన హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా, పరాయివాడేగా. అటువంటి పరాయివాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి. నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం. సో యువర్ ఆనర్, అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం, ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు. యువర్ ఆనర్, అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది. అక్కడ తను పెళ్లి చేసుకోవాలని కలలుగంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది. నిజానికి ఈ అమ్మాయి గురించి, అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు. ఆయన చూడగానే బిత్తరపోయింది. ప్రియుడికి ఈ విషయం తెలిస్తే ఓ బంగారు బాతు చేజారిపోతుందనే భయంతో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని తన మీద హత్యా ప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది. లేదు 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 లేదంటే. Yes, it is true. ఎలా నిరూపించగలరు? ఇంతకు మునుపు ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది. నిజం నిజం. యువర్ ఆనర్, సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. Yes, proceed. జడ్జి గారికి నమస్కారం. దేవుని ఎదుట ప్రమాణం చేసి. దేవుని ఎదుట ప్రమాణం చేసి. అంతా నిజమే చెబుతాను. అంతా నిజమే చెబుతాను. అబద్ధం చెప్పను. మీ పేరు? అర్జున్. ఆమె మీకు తెలుసా? దేవదాస్ దగ్గరికి వెళ్ళి పార్వతి నీకు తెలుసా అన్నట్టు. ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? దీపానికి వెలుతురుకి మధ్య ఉన్న
గాలికి పూల తావికి మధ్య ఉన్న కెరటానికి ఒడ్డుకి మధ్య ఉన్న అంటే మనిషి కంటే మనసు గొప్పదని, ఎంతో విలువైనదని, దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుసుకున్నాను నేను. నా మనసు కల్పన పిచ్చిగా ప్రేమించాను, కన్నవాళ్ళని కాదనుకున్నాను, తోడబుట్టిన వాళ్ళని వదులుకున్నాను. ఆమె రాత్రి, ఆమె పగలు, ఆమె నా సర్వస్వం, ఆమె నా ప్రపంచమని ఒక పిచ్చివాళ్ళ ఆమె సన్నిధిలోనే పుట్టాను. చివరికి ఇద్దరం కలిసి బ్రతకడం కూడా ప్రారంభించాం. అంటే సారీ, ఇద్దరం కలిసి సంసారం ప్రారంభించాం. మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా భావించాం. విడిగా కాపురం కూడా పెట్టాం. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తల నిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని ద్వారం దగ్గరే నిలబడేది నాకు. ఇంట్లో అడుగు పెడుతూనే స్వర్గం అడుగు పెడుతున్నట్టు భావించేవాడు. ఇద్దరం చెరువు కుర్చీలో కూర్చుంటే తనువులు వేరవుతాయని, ఒకే కుర్చీలో ఒకరి ఒళ్ళు ఒకరి చిలకా గోరింకల్లా కూర్చుని చుక్కలను చూస్తూ తెల్లవారులో మాట్లాడుకునేవాడు. మా ఇద్దరిది ఒకే అడుగు, మా ఇద్దరికి ఒకే గొడుగు. అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే గొడు కింద ప్రయాణం చేసేవాళ్ళు. అలాంటి మా ప్రణయ జీవితంలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్ సెలవు వచ్చింది. నేను పెందలాడి ఇంటికి వచ్చాను. బొమ్మ దగ్గర కల్పన కనిపించలేదు. లోపల కనిపిస్తుందేమోనా ఆశగా లోపలికి వచ్చాను. కానీ నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా గుండెలు చెల్లమున్నాయి, నా కపాలం బ్రద్దలైంది. నా కల్పన, నా ప్రేయస్ కల్పన, నా ఊర్వశి కల్పన, ఎవడో పరాయి మగాడి హస్తాల మధ్య నా నోటితో నేను చెప్పలేను, చెప్పలేను, చెప్పలేను. అతన్ని తేరిపారు చూశాను. నా చూపులు భరించలేక అతను పాడిపోయాడు. తన చేతిలో ఉన్న 500 రూపాయలని దాచుకోవడానికి ప్రయత్నించింది కల్పన. అప్పుడు అర్థమైంది, ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల కోసం నా ప్రేయసి కల్పన అమ్ముడిపోయింది కదా అని అప్పుడు అర్థమైంది. వెంటనే కల్పన తీక నులిమి నులిమి చంపేయాలనుకున్నాను. ఆ పాప తన కొడుకు కట్టుకోవచ్చు. మళ్ళీ జన్మలో నీ మొహం నాకు చూపించొద్దని శాసించి బయటికి పంపించేశాను. అప్పుడు చూసిన కల్పన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. కేవలం డబ్బు కోసం విభచరించే ఒక కొలట, ప్రేమన్న పదానికి మచ్చ తెచ్చే ఒక పతిత, డబ్బు కోసం ప్రేమను వలగా పన్నే ఒక రాక్షస. ఎవరానా నాలా, ఆ రాజేంద్ర బాబులా, ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ రాక్షసని భయపడి ఓపిక లేకపోయినా నేను వచ్చి సాక్ష్యం చెప్పాను. కల్పన అనే ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా, మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం.